హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైల్వే సెక్టార్లో ఇండో రష్యన్ సహకారాన్ని తెలియజేస్తూ రష్యా యొక్క సినారా ట్రాన్స్పోర్ట్ మెషిన్స్ ఎస్టీఎం ఇటీవల భారతదేశంలోని శాన్ ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్స్ ఉత్పత్తి ప్రదేశంలో ఆర్టీఎం థర్టీ టూ మెషిన్ సెట్లను సమీకరించి పనిని ప్రారంభించింది సినారా ట్రాన్స్పోర్ట్ మెషిన్స్ హోల్డింగ్ ఎస్టిఎం సినారా ట్రాన్స్పోర్ట్ మెషిన్ హోల్డింగ్ యొక్క సాంకేతిక నిపుణులు ఇటీవల భారతదేశంలో ఆర్టీఎం థర్టీ టూ మెషిన్ సెట్లను అసెంబ్లింగ్పై పై పనిచేయడం ప్రారంభించారు ఎస్టిఎం సిబ్బంది సభ్యులు పరికరాలను తయారు చేసిన తర్వాత ప్రారంభ మరియు సర్దుబాటు పనులను కూడా మార్గనిర్దేశం చేశారు మరియు పర్యవేక్షిస్తారు ఎస్కేడి ప్రభుత్వ కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా యొక్క ఫ్రేమ్ వర్క్లో అమలు చేయబడుతోంది ఇది ఎస్టిఎం యొక్క ప్రకటన ప్రకారం కనీసం యాభై ఒక్క శాతం స్థానికరణ స్థాయిని ఊహిస్తుందని రష్యాకు శతాబ్దాల నాటి విస్తారమైన రైల్వే నెట్వర్క్ చరిత్ర ఉంది ఇది జారిస్ట్ రోజులు మరియు సోవియట్ యూనియన్ నుండి వారసత్వంగా పొందింది మరియు భారతదేశంలో సహకార చరిత్రను కలిగి ఉంది రష్యన్ రైల్వేలు ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే కంపెనీలలో ఒకటి మరియు ఇది ఉపయోగించే మొత్తం పొడవు ప్రపంచంలోనే అతిపెద్దది రష్యన్ రైల్వేలు ప్రపంచంలోని మూడవ అతిపెద్ద సరుకు రవాణాకు కలిగి ఉన్నాయి మరియు ముఖ్య నగరాల మధ్య హైస్పీడ్ రైళ్ల యొక్క అనేక ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్టులను కలిగి ఉంది రెండు వేల ఐదు నుండి రెండు వేల పదిలో రష్యన్ రైల్వేలు కొత్త హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించాయి మొదటి రైలు సాప్సాన్ డిసెంబర్ రెండు వేల తొమ్మిదిలో సేవలను ప్రారంభించింది మరియు సెయింట్ పీటర్స్బర్గ్ మాస్కో మరియు నిజ్నీ నావ్గోడ్లను కలుపుతోంది మరియు జర్మన్ కంపెనీ సిమెన్స్ తయారు చేసిన రైళ్లతో నడపబడుతుంది ప్రపంచంలోనే అత్యన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం రష్యాలో ఉంది ట్రాన్స్ సైబేరియన్ రైల్వే అన్నది పశ్చిమ రష్యాకు పశ్చిమ రష్యాను రష్యన్ దూర ప్రాచ్యానికి అనుసంధానించే రైల్వే నెట్వర్క్ ఇది తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే లైన్ ఇది మాస్కో నుండి ప్రారంభమై పసిఫిక్ మహాసముద్రంలో వ్లాడివోస్టాక్ వద్ద ముగుస్తోంది ట్రాన్స్ సైర్ ట్రాన్స్ సైబేరియన్ రైల్వే పంతొమ్మిది వందల పదహారు నుండి నేరుగా మాస్కోను వ్లాడివోస్టాక్తో అనుసంధానించింది అనుసంధానించింది రైల్వే వ్యవస్థ విస్తరణ రెండు వేల ఇరవై ఒకటి నాటికి కొనసాగుతుంది కనెక్టింగ్ రైళ్లు ఆసియాలోకి వెళ్తాయి జపాన్ రాజధాని టోక్యోను రైల్వేకి మధ్య వంతెన ద్వారా అనుసంధానించే ప్రణాళికలు కూడా ఉన్నాయి ప్రధాన భూభాగం మరియు సకాలిన్ మరియు హక్కెడో ద్వీపాలు యాక్ట్ ఫర్ ఈస్ట్ పాలసీలో భాగంగా రష్యా ఫార్ ఈస్ట్లో భారతదేశం తన ఉనికిని విస్తరిస్తోంది మరియు జపాన్ మరియు రష్యాతో కూడిన త్రైపాక్షిక విధానాన్ని ప్రారంభించింది రష్యన్ పరికరాల ఆధారంగా వర్క్ సైట్ ట్రాంపర్స్ ఉత్పత్తి చేయబడుతుంది ఈ రకమైన ట్రాక్ పరికరాలు రైల్వే ట్రాక్ల నిర్మాణం మరమ్మత్తు మరియు నిర్వహణలో ఉపయోగించబడుతుంది అంతేకాకుండా చెక్క మరియు రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్లీపర్లతో పనిచేయడానికి ఇవి మంచివి బెంగళూరులో ఉన్న శాన్ ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్స్ కో లిమిటెడ్ యొక్క ఉత్పత్తి ప్రదేశాలలో మెషిన్ సెట్లను అసెంబ్బుల్ చేయబడ్డాయి ప్రాజెక్టులో కంపెనీ ఎస్టీఎం భాగస్వామి ఎస్టీఎం హోల్డింగ్కు కీలకమైన ఎగుమతి గమ్యస్థానాలలో ఒకటి అని సేల్స్ డిప్యూటీ జనరల్ డైరెక్టర్ మరియు ఎస్టీఎం ట్రేడింగ్ హౌస్ జనరల్ డైరెక్టర్ ఆంటోన్ జుబికిన్ తెలిపారు ప్రస్తుతం మా కంపెనీ తన భారతీయ భాగస్వాములకు ఇరవై మిలియన్ల యూరోలు విలువైన పరికరాలను సరఫరా చేస్తుంది అంతేకాకుండా ఆస్ట్రియా మరియు యునైటెడ్ స్టేట్స్ నుండి నిర్మా నిర్మాతలతో సహా రైల్వే పరికరాల తయారీ రంగంలో ప్రపంచ నాయకులతో కఠినమైన పోటీ ఫలితంగా ఈ ఒప్పందాలపై సంతకం జరిగిందని నేను గమనించాలనుకుంటున్నాను మేము ఏ విధంగానూ నెమ్మదించము దీనికి విరుద్ధంగా మొత్తం రెండు వందల మిలియన్ యూరోల కంటే ఎక్కువ మొత్తంలో వివిధ పరికరాల సరఫరా కోసం తదుపరి టెండర్లలో పాల్గొనడం మా ప్రణాళిక ఒక మిషన్ సెట్లు పూర్తిగా సమీకరించబడిన రెండు ట్రాలీలు అండర్ క్యారేజ్ అవసరమైన జత చేసిన పనిముట్లతో కూడిన హైడ్రాలిక్ మోటార్లు ఎయిర్ కంప్రెసర్ మరియు జనరేటర్ రిమోట్ కంట్రోల్ మరియు డిజిటల్ కంట్రోల్ సిస్టమ్ సర్వో వాల్వ్ల కోసం డయాగ్నాస్టిక్ మరియు కంట్రోల్ సిస్టంలో ట్యాంపింగ్ ట్రైనింగ్ మరియు ఎస్టీఎం ప్రకటన ప్రకారం నిఠారుగా పరికరాలు అదనంగా ఎస్టీఎం నిపుణులు కూడా అన్ని డిజైన్ డాక్యుమెంటేషన్ అభివృద్ధి చేశారు మరియు కస్టమర్ యొక్క అవసరాలకు అనుగుణంగా దీన్ని స్వీకరించారు భారతీయ రైల్ రైల్వేలు భారతీయ రైల్వేలు ఐఆర్ రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభంలో భారతదేశంలో రెండు బోట్ల మిషన్ సెట్లను డెలివరీకి చేయబడ్డాయి ఈ ఏడాది చివరిలోపు పైలట్ ఆపరేషన్ కోసం రెండు రెడీమేడ్ డబ్ల్యూఎస్టీలు ఇండియా రైల్వేస్కు అందజేయబడతాయి ఎస్టీఎం బాలిస్టర్ రెగ్యులేటింగ్ మరియు లెవెలింగ్ మిషన్లు బీఆర్ఎం తదుపరి ఉత్పత్తి కోసం భారతదేశానికి పంతొమ్మిది మెషిన్ సెట్లను కూడా సరఫరా చేసింది ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ కార్యక్రమం మే మేక్ ఇన్ ఇండియా ఫ్రేమ్వర్క్లో అమలు చేయబడుతోంది భారత ట్రాక్లపై పనిచేసే ఎస్టిఎం ద్వారా ఉత్పత్తి చేయబడిన యంత్రాలలో ట్రాక్ పునరుద్ధరణ యంత్రాలు డబుల్ ఎస్టీ లెయింగ్ క్రెయిన్లు మరియు డైనమిక్ ట్రాక్ స్టెబిలైజర్లు ఉన్నాయి ఎస్టిఎం ప్రకటన ప్రకారం వారి సమగ్ర సర్వీసింగ్ కూడా ఎస్టీఎం ద్వారా అందించబడుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి